हाय फ्रेंड्स, वेलकम टू देसी कुक। काजीलु कावाल्सिनवी, मैदा पिंडी हाफ केजी, चक्कर पाव केजी, पेरुगु पाव कप्पु, नेयी हाफ कप्पु, एंडु कोब्बरि तुरुमु 1 कप। इप्पुडु मैदा पिंडिलोकि पेरुगुनि वेसुकोनि బాగా కలుపుకోవాలి। ఇలా రెండు చేతులతో కలిపితే పిండి బాగా వస్తుంది। మనకి పిండి పొడి పొడి లాడుతూ రావాలి। పొడి పొడి అయ్యే వరకు కలపండి। కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యి కూడా వేసేసి పిండిని కలపండి। ఈ పిండి మొత్తం పొడి పొడి లాడుతూ రావాలి, అలా కలుపుకోవాలి। ఈ పిండి ఎంత బాగా కలిపితే మనకి కాజీలు అంత క్రిస్పీగా వస్తాయి। చూడండి, ఇలా పొడి పొడి లాడుతూ రావాలి। ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి। ఈ స్వీట్ అందరూ ఇష్టపడతారు। ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది। చూడండి, ఇలా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి। చూడండి, పిండి సాఫ్ట్ గా అయ్యింది కదా। మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేసుకొని చిన్న చిన్న బాల్ సైజ్ ఉండలుగా పిండిని తీసుకుందాం। పూరి చేసుకున్న సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ సరిపోతుంది। అలా బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు చపాతీలు చేసే పీట తీసుకొని మనం పూరిలు చేసుకున్నట్టుగా చేసుకోవాలి। కానీ ఎంత పల్సగా చేయాలంటే పాపడల్లాగా అంత పల్సగా రావాలి। అంత పల్సగా వస్తేనే మనకి కాజీలు క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు ఇదిగో చూడండి, ఇంత పల్సగా చేసుకున్న తర్వాత దీన్ని సగానికి ఒక మడత వేసుకొని అంచులో అంటే ఇట్లా మెల్లగా ప్రెస్ చేయాలి। తర్వాత ఇంకొక సగానికి ఫోల్డ్ చేసుకుంటే మళ్ళీ అంచులను ఒత్తుకోవాలి। ఇలా అన్ని చేసి రెడీగా పెట్టుకుందాం। ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ పైన కడాయి పెట్టి అందులో చక్కెర వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి కలిపి మూత పెట్టేయండి। 1/2 కేజీ మైదా పిండికి 1/4 కేజీ చక్కెర సరిగ్గా సరిపోతుంది। కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు। ఇది మరీ ముదురుపాకం రావొద్దండి, కొంచెం గులాబ్ జామ్కి పడతాం కదా, దానికన్నా కొంచెం తక్కువ పాకం వస్తే సరిపోతుంది। ముదురుపాకం వస్తే కాజీలు పీల్చుకోవు। చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు పాకం రెడీ అయ్యింది కదా, ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క కాజీని మెల్లగా వేయండి। కాజీలు వేసాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టండి। ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు గానివ్వండి, లేదా ఏదైనా పూజ టైం లో గానివ్వండి, ఈ రెసిపీ చేసి పెడితే చాలా బాగుంటుంది। ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో కూడా మనకి ఎక్కువ వస్తాయి। ఒక 1/2 కేజీ పిండికి ఒక 25 కాజీల వరకు వస్తాయి। చూడండి, కాజీలు వేగిపోయాయి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి। ఇలా రాగానే ఎక్స్ట్రా ఆయిల్ కొంచెం తీసేసి వాటిని ఎంబడే చక్కెర పాకంలో వేసాలి। ఇలా కొంచెం వేడి కాజీలు గోరువెచ్చని చక్కెర పాకంలో వేస్తేనే కొంచెం పాకం బాగా పీల్చుకుంటాయి। ఒకవేళ పాకం చల్లారింది అనుకోండి, మళ్ళీ దాన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం గోరువెచ్చగా చేస్తే సరిపోతుంది। ఇప్పుడు ఈ కాజీలు వేసిన తర్వాత రెండు వైపులా కొంచెం డిప్ చేస్తూ ఉండాలి ఆ టీకు, అలా ఒక 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది। మరి ఎక్కువసేపు చేయద్దు, ఎక్కువసేపు చేస్తే కాజీలు మెత్తబడిపోతాయి। అలా 2 నిమిషాలు ఆ టీటు అన్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి వాటిపైన మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి తురుము, అది ఎంబడి చల్లేసేయాలి।
అలా పాకంలో నుంచి తీయగానే చల్లితేనే అది కాజీలకి కొబ్బరిపొడి అనేది పడుతుందన్నమాట. ఇలా రెండు వైపుల అటు ఇటు తిప్పుతూ కొబ్బరిపొడి చల్లుకోవాలి. ఇవి వేడి మీద తింటే ఏ టేస్ట్ ఉంటుందో చల్లారక తింటే కూడా అదే టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు కాజీలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మిగతావి కూడా అన్నీ అలాగే రెడీ చేసుకుందాం. ఈ కాజీలు అన్నీ రెడీ అయ్యాక ఫ్యాన్ గాలికి ఒక గంట సేపు ఆరబెట్టుకొని ఎయిర్టైట్ కంటైనర్లోకి ఇవన్నీ తీసి పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిలువ ఉంటాయి, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి. అంతే, కాజీలు రెడీ. Thanks for watching. Please click like, share, subscribe.